हेलो हाय फ्रेंड्स, वेलकम टू अमेजिंग फ्यूचर। फ्रेंड्स ఈ రోజు వచ్చేసి అమీర్పేటలో ఉన్న అరటాక్ భోజనం దగ్గరికి తీసుకొచ్చాను। ఇక్కడ అరటాక్ భోజనం ఫేమస్, ఇక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఎలా ఉంటుంది, కాస్ట్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా చేస్తారు, అలాగే రోడ్ చట్నీలు ఉంటాయి, అంటే కారం పొడి చట్నీ నెయ్యి దొరుకుతుంది, ఇంకా స్పెషల్ ఏంటి, ఇంకా డిషెస్లో స్పెషల్స్ ఏమున్నాయి కూడా చూసుకుందాం। నాతో పాటు వచ్చేయండి। సిట్టింగ్ ఉందండి, సిట్టింగ్ సెక్షన్ చాలా బాగుంది। అలాగే ఇవన్నీ నాన్ వెజ్ సంబంధించినవి, టోటల్ నాన్ వెజ్లో వచ్చేసి లెగ్ పీస్, చికెన్ ఫ్రై ఉంది, నాటుకోడి ఉంది, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, సో దీంతో పాటు గోంగూర కట్ట, గోంగూర కట్ట, सर चिकन फ्राई है, चिकन फ्राई, हाँ सर, एवं मामूली बिरयानी का है सर, ये क्या है, चिकन लीवर है सर, लीवर फ्राई, हाँ सर, चिकन लेग पीस है, ये चिकन फ्राई मामूली है, नॉर्मल चिकन फ्राई, हाँ सर, चिकन लेग पीस है सर, चिकन लेग पीस, हाँ सर, सर चिकन करी है, चिकन करी, हाँ सर, నాటుకోడి నార్మల్ నార్మల్ కర్రీ సార్, నార్మల్ చికెన్ కర్రీ, నార్మల్ చికెన్ కర్రీ సార్, ఏ మటన్ ఫ్రై ఏ ఏ మటన్ ఫ్రై ఏ సార్, మటన్ ఫ్రై, మటన్ తలకాయ సార్, బోటి తలకాయ, తలకాయ, ఓకే, తలకాయ కూర అండి ఇది, కోస్ పిటా సార్, చూడండి కోస్ పిటా, కోస్ పిటా, వా చాలా బాగుంది, బిర్యానీ కూడా దొరుకుతుంది, కోస్ పిటా బిర్యానీ లేదు సార్, మామూలు నార్మల్ కోస్ పిటా సార్, మటన్ బోటి ఏ సార్, బోటి सर, गोंगूर, गोंगूर, हाँ सर, वाह दंड का मिक्सिंग है सर, फिश फ्राई है, फिश फ्राई, हाँ फिश फ्राई, वाह सर, क्या फिश है, कौन सा फिश है ये सर, मामूली चापा फिश, चापा फिश, हाँ तब तेरे को अंडर ने चापा फिश, चापा ना मार्कल, चापा फ्राई, फिश फ्राई, ओके, ये क्या सर, नाटकोड़ी है, नाटकोड़ी, देसी मुर्गी नाटकोड़ी, నాటుకోడి అండి, నాటుకోడి ఫ్రైయా, హా సర్, బోలాస్నేని వెజిటేరియన్ కే మిల్తా, వెజిటేరియన్ సర్ రసం హై, వెజిటేరియన్ వచ్చేసి సేమియా పాయసం అండి, సేమియా కేసరా పాయసం ఇది, సేమియా, సేమియా అండి, చాలా బాగుంది, పాలక్ పకోడి, దోసకాయ కర్రీ హై, దోసకాయ కర్రీ అండి, దోసకాయ ములక్కాయ, దోసకాయ డ్రమ్స్టిక్ కర్రీ అండి, ములక్కాయ టమాటో, ములక్కాయ దోసకాయ కర్రీ, దీనిలో దమ్ ఫ్రై వచ్చేసి ఆలు వేపులు వచ్చిందండి, వా ఆలు వేపులు, గ్రేవీ కర్రీ, లూస్ కర్రీ వచ్చేసి గుత్తొంకాయ అండి, వా టమాటో, టమాటో చుక్కకూర అండి, అలాగే సాంబార్ అండి, చూడండి దీనిలో కొత్తిమీర రసం అండి, ఇవాళ వెజిటేరియన్ వచ్చేసి సొరకాయ చట్నీ అండి, కద్దు చట్నీ, సొరకాయ చట్నీ, ఇవన్నీ వెజిటేరియన్ అండి ఇవాళ। నమస్తే అండి సర్, అరటాక్ భోజనం ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే మీరు ఓన్గా స్టార్ట్ చేశారా, మీ ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారా, ఎలా సార్? ఇది నేను 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశానండి, ఇది నేను ఓన్గా స్టార్ట్ చేశాను విత్ ఫ్రెండ్స్ సపోర్ట్, అంటే ఈ అరటాక్ అని పేరు పెడతానికి కూడా ఏంటంటే జనరల్గా మనం సిటీస్లో మనం తినే ఫుడ్డు, మనం వెళ్ళే రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అంతా కొంచెం హైఫై లుక్ ఉన్నా సరే
మన న్యాచురల్కి కొంచెం దూరంగా ఉంటాయి. అంటే మన ఇక్కడ ఉండే క్రౌడ్ వీళ్ళంతా చాలామంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వచ్చేసి మెయిన్ సెంటర్ అమీర్పేటలో ఉంది. ఇక్కడ అరిటాక్ అనేది దొరకడం చాలా చాలా అరుదండి. ఇక్కడ అరిటాక్లో భోజనం చేయాలంటే చాలా హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు అసలు లేవు. మేబీ ఏమైనా ఉంటే ఒకటి రెండు ఎక్కడెక్కడ ఉన్నాయేమో కానీ, బట్ కస్టమర్స్కి అందుబాటులో అనేది చాలా తక్కువ ఉన్నాయి. మనం ఈ మనకి ఫస్ట్ నుంచి కూడా అరిటాక్లో భోజనం పెట్టాలనే ప్లాన్ సార్. మన దగ్గర 140 రూపీస్ అండి ఫుల్ మీల్స్ కాస్ట్. ఆ తర్వాత మనం స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నాయి. దీని నుంచి కూడా మాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయండి. ముందర స్విగ్గీ జొమాటో సార్, మనది మనది అమీర్పేట అండి. అమీర్పేట మెయిన్ సెంటర్లో అరిటాక్ భోజనం ఉంటే ఎవరన్నా చెప్తారు. మీకు కొంచెం ల్యాండ్ మార్క్ కావాలంటే మన విఆర్కే సిల్క్స్ బ్యాక్ సైడ్ మీరు రండి, మంచిగా టేస్ట్ చేయండి. మీకు నచ్చితే ఇంకో ఇద్దరు మీరు రిఫర్ చేయండి. మేము దీంతోపాటు ఈవెంట్స్, క్యాటరింగ్స్ ఇవన్నీ కూడా చేస్తాం. ప్లస్ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఫుడ్ సప్లై చేస్తాం. మన దగ్గర అన్ని అవునండి అవును. టైమింగ్స్ ఏంటండి ఇది? మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటాయి అండి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు అన్ని కంటిన్యూ ఉంటుంది. స్పెషల్ ఏం సార్? ఎలా ఉంది సార్ టేస్ట్? ఎలా ఉంది ఇక్కడ? ఏం తీసుకున్నా సార్? ఇవాళ దమ్ పీస్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. నన్ను అడగండి ఏం తెలియదు. హైదరాబాద్లో అరిటాక్ భోజనం అంటే చాలా రేర్ సార్ నిజంగా. ఏసరండి స్వీట్తో స్టార్ట్ చేశారు. మొన్న చెన్నైలో టేస్ట్ చేశాను అరిటాకు, మళ్ళీ హైదరాబాద్లో చిరంజీవి గారి దగ్గర టేస్ట్ చేస్తారు. ఈరోజు స్పెషల్ ఏంటి సార్? ఈరోజు పాలకూర పప్పు ఉంది, వంకాయ కర్రీ ఉంది, మంచిగా పాలకూర పకోడి ఉంది, మన క్యాబేజ్ టమాటా రోట్ చట్నీ ఉందండి. క్యాబేజ్ టమాటా రోట్ చట్నీ ఆల్రెడీ టమాటా రైస్ కూడా మనకి వడ్డించారు. పాపడు, స్వీటు, దీంతోపాటు మనకి మంచిగా పల్లి పుట్నాలు చేసిన మంచి పౌడర్ ఉంటుంది, మంచి ఆంధ్ర ఆవకాయ చట్నీ ఉంటుంది. నేను చెన్నైలో పుట్నాల పౌడర్ అని చెప్పేసి నెయ్యి ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను. చూడండి చూడండి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. తప్పకుండా సార్. స్వీట్తో స్టార్ట్ చేద్దాం. చేశాను సార్, కండిపడి నెయ్యి ఉంది కదా. అరిటాక్ పైన వేడివేడిగా ఎలా అయినా అరిటాక్ పైన వేడివేడి రైస్ కానీ కర్రీస్ కానీ పడగానే ఆటోమేటిక్గా టేస్ట్ చేంజ్ అవుతుంది సార్. దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే సార్, అంటే మన ఫుడ్లో ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉంది సరే, మన ఆకులు వేయగానే మన ఆకు బ్లాక్ అవ్వటం కలర్ చేంజ్ అవ్వటం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకి ఫ్రెష్ ఉందా బాగుందా లేదా అనేది కూడా. ఇదిలో మనకి అడ్వాంటేజ్ అంటే హెల్త్ పరంగా కూడా ఏంటో తినడం చాలా మంచిది. ఫ్రెండ్స్ నాన్ వెజ్ వచ్చేసాం. ఎలా
ఎలా ఉంది సార్ లాక్డౌన్ ముందు ఎలా ఉంది బిజినెస్, లాక్డౌన్ తర్వాత ఎలా ఉంది? సార్ లాక్డౌన్ ముందు అంటే చెప్పగలదు, అమీర్పేటలో ఎలా ఉంటుంది వ్యాపారం అనేది చాలా బాగుండేది. మేము పెట్టిన తర్వాత మాకు చాలా మంచి రకం వచ్చింది. మీకు తెలుసు కదా ఇప్పుడు మన మార్కెట్లో వెజిటేరియన్ దాంట్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కానీ వెజ్లో ఫుడ్లో అంత టేస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా నాన్ వెజ్ ఎట్లన్నా మనం కొంచెం అటు మేనేజ్ చేయొచ్చు. బట్ వెజిటేరియన్లో మనం టేస్ట్ చేయడం అనేది ఒక డైలీ డైలీ ఛాలెంజ్ మనకి. ఆల్మోస్ట్ నేను పప్పు బాగుంది సార్, నాకు వంకాయ కర్రీ బాగుంది, గుత్తి వంకాయ చట్నీ బాగుంది, కర్రీ బాగుంది, మటన్ కర్రీ బాగుంది. లేకపోతే కొంచెం రసం సాంబార్ టేస్ట్ చేయండి. ఓ అయితే ఇంకా సార్ ఇది పెరుగు మీరు ఏం వాడుతుంటారు సార్? ప్యాకెట్స్ వాడుతుంటారు, మీరు తోడేస్తుంటారు? పెరుగు తోడేస్తామండి. ఇంతకుముందు లాక్డౌన్ ముందు తోడేసేవాడు. ఇప్పుడు మనం ఇట్లా బకెట్స్ వాడుతున్నాం అండి, తింటేనే సాటిస్ఫాక్షన్. ఇవన్నీ బాగా ఇచ్చి పెరుగు కూడా మంచి ఇవ్వలేదు అనుకోండి, ఆ టేస్ట్ మొత్తం మిస్ అవుతుంది. ఫుల్లీ సాటిస్ఫాక్షన్ సార్. ఎందుకంటే అరటాక భోజనం చూపించాను నాకు వెజిటేరియన్ లాగా, నాన్ వెజిటేరియన్. కొంచెం చూస్తున్నారు కదా నేను ఏ వీడియోలో కూడా ఇంత ఇదిగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు కలిపి తినలేదు. ఫస్ట్ అరటాకు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక స్వీటు, ఒక పప్పు, ఒక కారపొడి నెయ్యి, తర్వాత ఆవకాయ, తర్వాత గుత్తి వంకాయ, తెలుగుంటి భోజనం నాకు రుచి చూపించారు ఇవాళ. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక సరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మీ గురించి మీకు మంచిగా సర్వీస్ చేయడానికి, మీకు మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ రెడీ ఉంటాం. థ్యాంక్ యూ. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఒకసారి, టేస్ట్ చేయండి, చాలా బాగుంది.